ఓకే హుజరాబాద్ ఎన్నికలు చూస్తున్నాం అంటే దేశంలోనే ఇంత కాస్ట్లీ ఎన్నికలు కూడా ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు లేకపోతే ఇంత ఏమంటారు అది పెద్ద భూతద్దం లెక్క కూడా చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారు అసలు హుజరాబాద్లో ఎవరు గెలుస్తారని బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు మొట్టమొదటి మీకు క్లారిఫై చేసింది ఏంటంటే ఇది దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలు అని చెప్తున్నా కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగానే ఇది అత్యంత కాస్ట్లీ ఎన్నిక ఎందుకంటారా అసలు టిఆర్ఎస్ ఈరోజు ధన ప్రవాహం ఎలా ఉందంటే ఎవరికి ఏది కావాలంటే ఇవ్వటం అది ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ ప్రభుత్వం తన చేతుల్లో ఉంది దాదాపు నాలుగు వేల కోట్ల పై చిలుకు అక్కడ ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది రకరకాల హుజురాబాద్కే మీరు ఐదు వందల ఐదు వందల కోట్ల దళిత బంధు కోసం రిలీజ్ చేయడం జరిగింది మరి దళితులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలంలో లేరా ఏ నియోజకవర్గంలో లేరా మరి వాళ్ళు కూడా మీరు రిలీజ్ చేయాలి ఎంతో కొంత రిలీజ్ చేసామని చెప్తున్నారు అది కూడా ఇచ్చింది లేదు ఓకే ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అందరిని కూడా మీరు భయపెట్టి బామాలి వారి రకరకాల తాయిలాలు ఇచ్చి ఈ రోజున ఎన్నికలు నడిపిస్తున్నారు కానీ ప్రజలు మాత్రం మీరు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఎన్ని డబ్బులు తీసుకున్నా మీ అవినీతి పాలనకి కుటుంబ పాలనకి గడిల పాలనకి వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈటల రాజేంద్ర గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఓకే అండి అమిత్ షా గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎంతవరకు నిజమనుకోవచ్చు ప్రచారానికి అమిత్ షా గారి యొక్క పర్యటన ఇంకా ఖరారు కాలేదు మాకు తెలిసినంతవరకు మరి ఇదే కరీంనగర్ ఉన్న కలెక్టర్ గారు యాభై మంది కంటే ఎక్కువగా ప్రచారానికి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగ్లకి అవకాశం లేకుండా మరి ఆయన ప్రవర్తిస్తున్నారు మరి పర్మిషన్ ఇస్తే మాత్రం తప్పకుండా అమిత్ షా గారు వస్తారు ఇంకా మా యొక్క బహిరంగ సభలు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఓకే ఇంకోటి అంటే ఇప్పుడు పాదయాత్రలో ట్రెండింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొన్న బండి సంజయ్ గారు చేశారు షర్మిల గారు చేయబోతున్నారు ఈ రోజు నుంచి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారంట డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తుందా ఎందుకు అడుగుతున్నాను అంటే బండి సంజయ్ గారు కూడా దాదాపుగా ఒక ఇరవై ముప్పై రోజులు చేశారు కాబట్టి అడుగుతున్నాను బండి సంజయ్ గారు ముప్పై ఐదు రోజులు మొదటి విడతగా పాదయాత్ర చేయడం జరిగింది బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కాకముందు వారు కరీంనగర్ జిల్లాకి చిన్ననాటి నుంచి భారత మాతకి కరీంనగర్ జిల్లాకి భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ వారి యొక్క కష్టాన్ని వారి యొక్క నియతిని వారి యొక్క కమిట్మెంట్ని గుర్తించి కరీంనగర్ ప్రజలు అతని పార్లమెంట్ పంపించడం తర్వాత వారి యొక్క శక్తిని గుర్తించి మరి భారతీయ జనతా పార్టీ వారిని రాష్ట్ర అధ్యక్షులుగా చేయటం రానున్న రోజుల్లో బండి సంజయ్ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఈరో ఇక్కడ ప్రభుత్వం స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరి యొక్క మంచి చెడులు బాగోగులు కష్ట నష్టాలు తెలుసుకోవటం కోసం మరి బండి సంజయ్ గారు ఈరోజు ఈ పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది అడుగు కూడా ప్రజలు గత ఏడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ మాటలకు మోసపోయి ఏ విధంగా బాధపడుతున్నారు ఏ విధంగా మరి యువకులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు రైతులు ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ గారికి మరి యొక్క పాదయాత్రలో అనేక మంది తమ వినత పత్రాల ద్వారా ఇవ్వటం జరిగింది వీటన్నింటి మీద కూడా మేము సమాలోచన చేసి ఆ యొక్క సమస్యల్ని ఏ విధంగా అధిగమించగలుగుతాం ఆ సమస్యను పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనే దాని మీద ఈ యొక్క పాదయాత్ర ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కూడా ఈ పాదయాత్ర రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిగతా ఇద్దరు కూడా ఇదే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అంటున్నారు షర్మిల కూడా ప్రజల సమస్యల కోసమే అని చెప్పేసి అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని తెలుసుకోవద్దని మేము అనడం లేదు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు ఆయన ఆయన ఎప్పటి నుంచో రాష్ట్ర నాయకుడిలాగా ఉన్నాడు మరి ఆయన ఎందుకు ఆ యాత్రలప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చేశారు యాత్రలు తర్వాత ఈయన కాంగ్రెస్లోకి వచ్చిండు యాత్రలు చేయడానికి మాకైతే ఇబ్బంది ఏం లేదు శర్మల గారు కూడా యాత్ర చేయొచ్చు షర్మిల గారు షర్మిల గారి మరి చాలా విండూరంగా వింత కనిపిస్తుంది మరి వాళ్ళ నాన్నగారు ఏమన్నా కళ్ళ కనబడి అమ్మ నువ్వు ఆంధ్ర ప్రజల్ని ప్రేమించొద్దు అన్న ఆం ప్రేమిస్తాడు నువ్వు తెలంగాణను ప్రేమిస్తాను ఎప్పుడు చెప్పిండ మా తిరిగి ఆంధ్రా ఉండాలని చెప్పి డాక్టర్ వైఎస్ రాజ గారు తాను చనిపోయే వరకు కూడా ఆయన మరి అదే మాట మీద ఉన్నాడు ఈ పిల్లలు మాత్రం నేను తెలంగాణను ప్రేమిస్తా ఒక ఆయన ఆంధ్రాని ప్రేమిస్తా అంటాడు మరి ఈ షడంగా ఆమెకి తెలంగాణ మీద ఎందుకు ప్రేమ వచ్చినా తెలియట్లేదు మరి ఆవిడ కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఎందుకు ఈరోజు వరకు దూరంగా ఉంది ఆంధ్ర ప్రజలంటే ఆమె గిట్టు ఆమె గిట్టదా ఆంధ్ర ఆంధ్రా మనిషి కాదా చాలా విడ్డూరంగా ఉంది ఇదేదో అధికారం కోసం అన్నత చర్యల మధ్య పడకపోవటం వల్ల నువ్వు ఒక రాష్ట్రాన్ని పంచుకుని నేను ఒక రాష్ట్రాన్ని పంచుకుని తప్పితే ప్రజలు మాత్రం నవ్వుతున్నారంటే సందేహం లేదు